హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. మీరు చూస్తున్నారు నాగరాజు ఇన్ఫోటెక్. మీరు ఓల్డ్ విండోస్ ఫైల్స్ ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు చూడబోతున్నాం. మీరు ఓల్డ్ విండోస్ ఫైల్స్ అనేవి మీకు మామూలుగా అయితే డిలీట్ అవ్వవు. అవి ఎలా డిలీట్ చేయాలో నేను చెప్తాను. మీరు విండోస్ ఫైల్స్ అన్న ఫోల్డర్లోకి వెళ్ళి ఆ విండోస్ ఫైల్స్ మీద రైట్ క్లిక్ చేయగానే మీకు ప్రాపర్టీస్ అనే ఆప్షన్ వస్తుంది. ప్రాపర్టీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాపర్టీస్ అనే ఆప్షన్ ఓపెన్ చేయగానే మీకు ఫైల్ అనేది సైజ్ కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయిన తర్వాత అక్కడ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సెక్యూరిటీ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెక్యూరిటీ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఉంటుంది కింద, అది ఓకే చేసుకుంటే మీకు యూజర్ చేంజ్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది పైన, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే మీకు కింద అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు యూజర్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది, దాని మీద ఓకే చేయాలి. సెలెక్ట్ చేసుకొని అది ఓకే చేయగానే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఉంటుంది, అది ఓకే చేయండి. ఓకే చేయగానే రీప్లేస్ ఓనర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. దాని మీద కింద ఆల్ రీప్లేస్ ఆల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అప్లై కొట్టగానే మీకు ఫైల్స్ అనేవి లోడ్ అవుతాయి. ఈ ఓల్డ్ విండోస్ ఫైల్స్కి సెక్యూరిటీస్ ఉంటాయి. ఆ సెక్యూరిటీస్ అనేది అన్లాక్ చేసుకుంటేనే మనకి ఆ ఫైల్స్ అనేవి డిలీట్ అవుతాయి. డైరెక్ట్గా డిలీట్ చేస్తే ఆ ఫైల్స్ డిలీట్ అవ్వవు. అదంతా అయిపోయిన తర్వాత మీకు ఆ విండోస్ ఫైల్ దగ్గరికి వచ్చి డిలీట్ అనే ఆప్షన్ కొట్టగానే మీకు ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ కొట్టగానే మీకు డిలీట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఫైల్ అనేది రీసర్కిల్లోకి కంప్రెస్ అవుతుంది. ఫైల్ డిలీట్ అవ్వడానికి సైజ్ చెక్ చేసుకుంటుంది. ఆ సైజు అయిపోగానే మీకు డిలీట్ అనేది అవుతుంది. డిలీట్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. ప్రతి విండోస్ ఫైల్స్ని ఇలానే డిలీట్ చేయాలి. మీరు డైరెక్ట్గా వెళ్ళి డిలీట్ ఆప్షన్ చేస్తే అది అవ్వదు. ఫైల్ అనేది డిలీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను అదే సెక్యూరిటీ అనేది అన్లాక్ చేసిన తర్వాత డిలీట్ చేశాను. మళ్ళీ మీకు సెక్యూరిటీ అన్లాక్ చేయని ఫోల్డర్ ఉంటుంది, దాని మీద మీకు చెక్ చేసి చూపిస్తాను. ఆ సెక్యూరిటీ అన్లాక్ చేయకుండా డిలీట్ అవుతుందో లేదన్నది. సెక్యూరిటీ అన్లాక్ చేయకుండా డిలీట్ అవ్వదు. హలో ఫ్రెండ్స్, సెక్యూరిటీ చేయని ఫైల్ నేను డిలీట్ కొట్టాను, అది డిలీట్ అవ్వదు.
ట్రై అగైన్ అని వచ్చింది. సో ఆ టైప్లో ఫైల్స్ అనేవి మనం డిలీట్ చేసుకోవచ్చు సెక్యూరిటీ అన్లాక్ చేసి. సో వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ అండ్ కామెంట్ చేయండి, పక్కనే నోటిఫికేషన్ సింబల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను పెట్టబోయే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో రావాలంటే నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.